హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి నేను నైట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చాలామంది అమ్మ కోసం అయితే అడుగుతూ ఉన్నారు. మీకు ప్రతి అప్డేట్ అయితే ఫర్దర్గా ఇస్తాను. కొద్దిగా టైం తీసుకుంటున్నాను అనమాట. జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మాట్లాడాలంటే నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి కదా. అండ్ మేము ఇక్కడికి వచ్చి ఇది 3వ రోజు అనమాట. రేపు ఇంకా అమ్మని చూడడానికి అయితే వెళ్తున్నాము. అండ్ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు అసలు లైఫ్లో ఎలా జరుగుతాయి, ఒక మనిషి ప్రెసెన్స్లో ఎలా ఉంటారు, ఒక మనిషి లేకపోయేసరికి ఎన్ని మారిపోతాయి అన్నది ఫర్దర్గా మీకు కూడా అర్థమవుతుంది, మాకు కూడా కొన్ని కొన్ని అలా తెలుస్తూ ఉన్నాయి. నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి రైస్ అండ్ ఎగ్ కుక్కర్లోకి అయితే వేస్తాను. యాక్చువల్లీ డైట్ అని చెప్పేసి రకరకాలు ఉండేదని కానీ కరెంట్లీ అయితే అసలు ఓపిక లేదు. ఏమైందో తెలియదు కానీ ఈరోజున మరీ బాగా నీరసంగా ఉందన్నమాట. ఒకటే హెడేక్, కళ్ళు అయితే లాగుతూ ఉన్నాయి అండ్ మోకాళ్ళ దగ్గర నొప్పులు. ఒకటి కాదు, ఏదో ఏజ్ 30స్లోకి ఎంటర్ అయినట్టు లేదు, అప్పుడే ఏదో 40స్ 50స్లోకి వెళ్ళిపోయినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. అంత టయర్డ్గా అనిపిస్తుంది. నమస్తే బిట్టు. నమస్తే. టైం వచ్చేసరికి 11 అవుతుంది. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. రేపు మార్నింగ్ ఇంకా అమ్మ దగ్గరికి ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే కొన్ని బ్యాంక్ పనులు అయితే పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నేను కూడా ఏంటంటే ఇంట్లో అసలు ఖాళీగా ఉండడం లేదు. ఖాళీగా ఉంటుంటే ఏవో ఒక ఆలోచనలు వస్తూ ఉన్నాయి, అవి నిజంగా చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు చేయని పనులు కూడా కల్పించుకుని అయితే చేస్తున్నాను, లైక్ జస్ట్ చూపిస్తున్నాను. ఈ బట్టలు ఐర్నింగ్ ఇవన్నీ కూడా నా ప్రెగ్నెన్సీ, జస్ట్ నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుండి కూడా అవన్నీ వీరుగారు చేసుకునేవారు అనమాట. ఐర్నింగ్ లేకపోయినా జస్ట్ అలా మడతలు పెట్టి వదిలేసేదాన్ని. ఇంకేంటంటే కూర్చుని ఖచ్చితంగా ఐర్నింగ్ చేయడము, బట్టలన్నీ ఫోల్డింగ్స్ వేయడము, ఏదో ఒక పని అలా కల్పించుకుని చేస్తున్నాను అనమాట. అండ్ నిద్ర కూడా ఎలా అంటే డాడీకి అలా అయిన తర్వాత నాకు లిటరల్లీ 5 డేస్ నైట్ నిద్ర వచ్చేది కాదనమాట. చాలా బలవంతాన్న పడుకోవాలి అన్నట్టు పడుకునేదాన్ని. ఫస్ట్ 5 డేస్ అయితే మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది. అండ్ ఆ తర్వాత కూడా ఏంటంటే త్వరగా పడుకునేదాన్ని కాదు, అంటే ఎప్పుడో 2:30 3 వరకు మెలకుగా ఉండి అప్పుడు పడుకుంటే మార్నింగ్ నిద్ర లేట్గా లేచేదాన్ని. మామూలుగానే నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ, ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైపోయినాయి అనమాట. ఐస్ అంతా ఒక్కటే, నొప్పులు వచ్చేస్తున్నాయి. మనిషి తిండి లేకుండా భరించగలరు కానీ నిద్ర లేకపోతే చాలా ఇబ్బంది అండి. అందుకని వీరుగారు వచ్చేసరికి నా కోసం ఐ మసాజర్ అయితే తీసుకున్నారనమాట. ఇది మాత్రం పర్సనల్ యూస్ కోసం తీసుకుందే. కాకపోతే నాకు అనిపించింది చాలామంది ఇప్పుడు సిస్టమ్ దగ్గర వర్క్ చేసుకుని కానీ లేదంటే ఇలా ఏమైనా అయ్యేసరికి నిద్రకి చాలా ఇష్యూస్ ఉంటున్నాయన్నమాట. ఇది నేను 2 డేస్ అయితే యూజ్ చేశాను, నాకు కొంచెం బెటర్గానే అనిపించింది అనమాట. అందుకని జస్ట్ చూపిస్తున్నాను. ఇది అగారో నుండి సుప్రీం ఐ మసాజర్ అండి. 1 ఇయర్ వారంటీతో వస్తుంది అనమాట. మనకి స్లీప్ ఇష్యూస్ ఉన్నట్టయితే కొంచెం మనకి బెటర్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. స్ట్రెయిన్ అయిన ఐస్ని రిలాక్స్ చేయడానికి చాలా అయితే హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మైగ్రేన్ హెడేక్స్ ఉన్నా, డ్రై ఐస్ ఉన్నా, లేదంటే బాగా స్ట్రెస్ స్ట్రెయిన్తో ఉన్నారు అంటే ఈ ఐ మసాజర్ చాలా చాలా యూస్ఫుల్. ఇందులో మనకి 5 డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సాఫ్ట్, స్ట్రాంగ్, రిలాక్స్, స్లీప్, వేకప్ అండ్ దాంతోపాటు హీట్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి. పవర్ బటన్ మనం ఆన్ చేసుకోగానే ఇదైతే ఆన్ అవుతుంది. అండ్ పక్కన మోడ్కి అయితే ఇంకొక బటన్ అయితే ఇచ్చారు. దాంతోపాటు మనకి బ్లూటూత్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. సో ఇన్బిల్ట్ మ్యూజిక్ వస్తుంది అండ్ యాజ్ వెల్ బ్లూటూత్తో కూడా మనం మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. అండ్ హీట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. లో అండ్ హై అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది 40 to 42 degrees టెంపరేచర్ని అయితే ఇస్తుంది. సో దట్ ఏంటంటే ఐస్కి మంచి రిలాక్సింగ్గా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి కొంచెం చూడడానికి అలా కనిపిస్తున్నా చాలా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. పెట్టుకున్న పెద్ద అయితే తెలియట్లేదు అండ్ చాలా ఈజీగా అలా నిద్రలోకి అయితే జారిపోతున్నాము. అండ్ చాలా రిలాక్స్ చేయడానికి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు అందరూ సిస్టమ్స్ ముందు వర్క్ చేయడము లేదంటే రకరకాల స్ట్రెస్లతో మనం సఫర్ అవుతున్నప్పుడు మనకి స్లీప్ అట్లీస్ట్ క్వాలిటీగా లేకపోతే చాలా చాలా ఇష్యూస్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ నాకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది. పెట్టుకున్న ఒక 15-20 మినిట్స్లో నిద్రలోకి అయితే వెళ్ళిపోతుందని ఇందులో ఆటో షట్ డౌన్ ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఇందులో మాన్యువల్ అండ్ అలాగే ఇలాగ ఛార్జింగ్ చేసుకునే కేబుల్ కూడా అయితే వస్తుంది. మనం జస్ట్ పవర్కి అయితే కనెక్ట్ చేసుకోవడమే. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, డూ చెక్ ఇట్ అవుట్. దీంతో కొంచెం స్లీప్ అన్నది కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఐస్ కొంచెం రిలాక్స్ అవుతున్నాయి అన్నమాట. అందుకని నేనైతే యూజ్ చేస్తున్నాను. అండ్ లక్కీ చూడండి, ఇంకా పడుకోకండి ఎలా తిరుగుతున్నాడు. నన్ను ఏమని పిలుస్తున్నావు నువ్వు? విజ్జు అంటున్నావు నన్ను. లక్కీకి వచ్చేసరికి సుసు ట్రైనింగ్ అయితే ఈ మధ్యన ఇచ్చాము.
పర్వాలేదు, కొంచెం బాగానే రెస్పాండ్ అవుతున్నాడు. లాస్ట్ బ్లాగ్ లో సరిగ్గా పడుకోవట్లేదు అనేసరికి మీరు డైపర్ యూసెస్ తగ్గించిందని కొందరు కామెంట్ చేశారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే డైపర్ నేను నైట్ పడుకునే ముందుగానే వేస్తున్నాను. ఇప్పుడు కూడా డైపర్ అయితే వేయలేదు, జస్ట్ పడుకుంటాడు అన్నప్పుడు వేస్తున్నాను. డే టైంలో అయితే ఆ డైపర్ కూడా వేయట్లేదు అనమాట, వేయకుండా ఫ్రీగానే వదిలేస్తున్నాము. అప్పుడే నేను ఇలాగా ఒక 3 మంత్స్ నుంచి చేస్తున్నాను డైపర్ అన్నది డే టైంలో వేయడం మానిపించేసి ఓన్లీ నైట్ టైం అయితే వేస్తున్నాను అనమాట. డే టైం ఎప్పుడైనా వాడికి నిద్ర లేదు, ఇప్పుడు పడుకుంటాడు, టాయిలెట్ వేస్తే వాడు డిస్టర్బ్ అవుతాడు అన్న టైంలో మాత్రమే వేస్తున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అవుతుంది. వీఆర్ అబౌట్ టు స్టార్ట్ అనమాట. లక్కీ ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. పాలన్నీ కాసి పక్కన పెట్టుకుని బయలుదేరిపోతున్నాం. లక్కీ వచ్చేసరికి ఇంకా పడుకున్నాడు అనమాట, ఇంకా వాడిని లేపైతే తీసుకుని వెళ్ళిపోతున్నాము. అండ్ యా, లెట్స్ స్టార్ట్. మా ఇంటి దగ్గర నుండి వయా సామలకోట పిక్కవోలు అలా వెళ్ళినట్టయితే కడియం వెళ్ళడం దగ్గర అవుతుంది. కాకపోతే ఆ రోడ్ చాలా వర్స్ట్గా అయితే ఉంటుంది అనమాట. ఇలా ఏదో నిన్న మొన్న అన్నట్టు కాదు, దగ్గరగా ఒక 10 ఇయర్స్ దగ్గర నుండి ఆ రోడ్ అలానే ఉంది. గవర్నమెంట్స్ మారుతున్నాయి తప్ప ఆ రోడ్ మాత్రం వేయట్లేదు. రాజమండ్రి వెళ్ళడానికి అదొక మెయిన్ రోడ్డు, కానీ అది అలానే ఉంది. ఇంకా ఆ రూట్ బాగోకపోవడం వల్ల ఇప్పుడు మండపేట, రామచంద్రపురం ఇలా అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట. దగ్గరగా 8 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది, 15 to 20 kilometers ఎక్స్ట్రా అయినా సరే రూట్ బాగున్న వైపు నుండి వెళ్ళడం కొంచెం బెటర్ కదా అనేసి ఇలా మారైతే వెళ్తున్నాము. ఇదిగో ఈ రూట్లో జర్నీ సమహా కొంచెం పర్వాలేదని చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడైనా సరే కడియం వెళ్తున్నా అంటే బయలుదేరిన దగ్గర నుండి ఇంటికి వచ్చేంత వరకు మధ్యలో కాల్ చేస్తూనే ఉండేవారు మా డాడీ. ఎక్కడి వరకు వచ్చారు ఏంటి అని కనుక్కుంటూ ఉండేవారు. అవన్నీ అయితే చాలా చాలా అయితే మిస్ అవుతున్నాను. అండ్ ఫర్దర్గా మేము ఉండే క్వార్టర్స్లో కూడా ఉండడానికి ఉండదు. ఈ ప్లేస్తో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, ఎందుకంటే నాకు ఒక 4 ఇయర్స్ ఉండగా ఈ ప్లేస్కి అయితే వచ్చాము. అంత ఈజీగా మర్చిపోవడం అంటే కష్టం కదా. అండ్ ఎప్పుడైనా సరే ఇలా రాగానే ఫస్ట్ మా డాడీ గుమ్మం నుండి లక్కీనైతే అందుకునేవారు అనమాట. ఇప్పుడు ఆ ఇల్లు అలా బోసిపోయి ఉంటే చాలా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చి అందుకునేవారు. చాలా చాలా అయితే మిస్ అవుతున్నాను అదంతా. ఇప్పుడు వచ్చేసరికి బ్యాంక్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ హోమ్ లోన్ వచ్చేసరికి ఆర్యపురం బ్యాంక్లో అయితే తీసుకున్నారు. డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇక్కడ డాడీ కొలీగ్స్ వచ్చేసి అన్నారు ఈ లోన్ అంతా కూడా మొత్తం కొట్టేస్తారు, మీరు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని అన్నారు. సో అదేంటో కనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. నిజంగా అలా కనుక తీసేసినట్టయితే అంతకు మించి మాకు ఇంకా ఏం అవసరం లేదు, మరి బాగానే క్లియర్ అయినట్టయితే ఉంటుంది. బట్ ఏమవుతుంది అన్నది బ్యాంకుకి వెళ్ళి అయితే అది తెలుసుకోవాలి. లోన్ అమౌంట్ అయితే ఇంకా పెండింగ్ అయితే ఉందన్నమాట అమౌంట్, ఇప్పుడు 3 ఇయర్స్ నుండి కడుతూ ఉన్నారు అమౌంట్. సో ఏంటంటే ఇప్పుడు ఇంకా డాడీ శాలరీ అవి ఏం ఉండవు కాబట్టి మంత్లీ ఇది 9000 పే చేయాలి. ఇది కనుక ఉండిపోయినట్టయితే చాలా పెద్ద అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు లగేజ్ పెట్టడం గురించి పక్కన పెట్టు, దిగానంటే ఒప్పుకుంటా ప్రతి దానికి పైకి కిందకి దిగడం అంటే చాలా కష్టం. కింద కొంచెం ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు పై ఇప్పుడు మన ఇంట్లో ఉండడం వల్లేనా మూడు పోర్షన్లు ఉంటారు, అదే అందరూ అదే పైకి వెళ్తే మూలకి వెళ్ళిపోయి మూలలు ఉన్నట్టు ఉంటది. ఇంకా వెనకాల ఉన్నట్టు చూడాడు స్వామికి దండం పెట్టు, దండం పెట్టుకోమ్మా స్వామి కాదు దండం పెట్టు, మొన్న అలా పెట్టుకున్నాడు లక్కీ అది పగిలిపోయి ఎలా ఉంది చూసావా, దండం పెట్టుకో పడిపోయిన దండం పెట్టుకో స్వామికి. మేము పూజలు చేస్తే మళ్ళీ కాపులు పూజ చేయకూడదు అనేసి అన్నారని ఆపిసాం. కమ్ 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 కమ్
కాళ్ళు గుచ్చిపోతాయరా రాళ్ళు. ఇక ఈ ప్లేస్లో ఉండేది చాలా కొద్ది రోజులు మాత్రమే. అది తలుచుకోవడానికి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నప్పటి నుండి నా చైల్డ్హుడ్ అంతా కూడా అక్కడే గడిచింది. అందుకనే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి ఇలా వీడియోస్ ద్వారాగైనా మెమరీస్గా ఉంటాయని అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. అండ్ చాలా హోప్స్తో మేమైతే బ్యాంకుకి బయలుదేరామండి. ఎందుకనంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలిసిందే కదా, మామూలుగానే మన అప్పులు కట్టుకోవడానికి చాలా సఫర్ అవుతూ ఉంటాం. అలా అని కట్టకుండా ఒక మాట ఎవరి చేత అనిపించుకోవడానికి కూడా ఇష్టపడము. ఇప్పుడు ఏంటంటే బ్యాంక్లో కనుక ఇన్ కేస్ అది కొట్టేసింటే అయితే మాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏ విధమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా అంత అమౌంట్ పే చేయాలంటే నిజంగా చాలా చాలా కష్టము. అందుకనే ఏమవుతుందా అని వెళ్ళాము. బయట మనం చేయించుకోవాలట. లోన్ కోసం అయితే అడిగాము, బట్ ఏంటంటే అమ్మ పేరు ఉంది లోన్ అయితే. అలాగే జాయింట్ అకౌంటే బట్ మెయిన్ పర్సన్ వచ్చేసరికి అమ్మ. అండ్ దాంతో ఏంటంటే ఎవరి ఇన్సూరెన్స్ ఉంటేనే లోన్ కుట్టేయడం అయితే అవుతుంది. సో ఇన్సూరెన్స్ లేకుండా లోన్ అలా కుట్టేయడం అయితే అవ్వదు. ఇప్పుడు లోన్ అమౌంట్ ఎంతైతే ఉందో అంతా కూడా క్లియర్ చేయాలని ఉన్నాను. యాక్చువల్లీ ఇంకా ఆ లోన్ ఉండదు, పెద్ద బర్డన్ ఏమి ఉండదులే అని అనుకున్నాం, కానీ ఇంకా అయిపోలేదు. లోన్ అమౌంట్ అయితే కంప్లీట్గా క్లియర్ చేస్తేనే ఇల్లు అన్నది మాదైతే అవుతుంది. బ్యాంక్ పని అంతా కంప్లీట్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూడా కొన్ని ఫార్మల్స్ అయితే ఉన్నాయన్నమాట. డాడీకి సంబంధించినవి, సాలరీకి సంబంధించినవి, సిగ్నేచర్స్ అన్నీ చేసి ఫామ్ సబ్మిట్ చేసి కాస్త టైం ఇంటి దగ్గర స్పెండ్ చేసి అక్కడి నుండి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాం. మీరు అనొచ్చు అమ్మ దగ్గర ఉండొచ్చు కదా అనేసి, కాకపోతే ఏంటంటే మాకు కూడా కొన్ని కమిట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వర్క్ పెండింగ్స్ అయితే ఉండిపోయినాయి. నాదేంటి, వీరుగారిది ఏంటి, దగ్గరగా 1 మంత్ గ్యాప్ అయితే వచ్చింది ట్రిప్ దగ్గర నుండి ఇప్పటి వరకు చూసుకుంటే. సో అవన్నీ ఉండడం వల్ల ఇంకా ఆ ప్రెషర్లో ఇంకా వెళ్లాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ దట్ మళ్ళీ వెళ్ళిపోతున్నానని కాదు, బట్ మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంటాను. అండ్ అమ్మ అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఇంటికైతే రీచ్ అయిపోయాము. బ్యాంక్లో నేను చెప్పింది క్లియర్గా అర్థమైందో లేదా అని మరొకసారి డీటెయిల్గా చెప్దాము అని అయితే మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా సరే మనం హోమ్ లోన్ అలా తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ అన్నది అయితే ఉంటుంది. అది కనుక తీసుకున్నట్టయితే ఇలా సడన్గా ఏమైనా అయినప్పుడు ఆ లోన్ ఏదైతే ఉంటుందో అది ప్రైమరీ అకౌంట్ హోల్డర్ కనుక ఇలా అయినట్టయితే కొట్టేయడం అయితే జరుగుతుందంట. బట్ మా కేసులో ఏంటంటే అసలు ఆ బ్యాంక్కి ఇన్సూరెన్స్ అన్నది ఇవ్వడం లేదు అని అన్నారు. అండ్ ఏమైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే థర్డ్ పార్టీ ద్వారా తీసుకోవాలని అంట. సో అది కూడా ఏంటంటే తీసుకునే టైంలో వాళ్ళు చెప్పారో లేదో కూడా తెలీదు, బట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అయితే తీసుకోలేదు. దానివల్ల లోన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఫుల్గా అయితే పే చేయాల్సి అయితే ఉందన్నమాట. సో ఇంకా మాకు ఆ లక్ అయితే లేదు ఇంకా. బట్ ఎవరైనా సరే ఇంకా అలా లోన్లు తీసుకుంటున్నట్టయితే ఇన్సూరెన్స్ అనేది మస్ట్గా పెట్టుకోండి. మా విషయానికి వస్తే మనం తీసుకున్నాం కదా 25 lakhs 32,000 తీసుకున్నారు 5 ఇయర్స్కి. సో ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది అనేసి మరిగా డీటెయిల్గా అయితే చెప్తున్నాను అనమాట. తీసుకోవాలి అంటే ఇన్సూరెన్స్ అని అనేసరికి ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు 32,000 అన్నారు. ఎందుకు 32,000 పెట్టడం అని అనుకోకుండా తీసుకున్నట్టయితే ఇలాంటి టైమ్స్లో ఏంటంటే యూజ్ అయితే అవుతుంది అనమాట. సో అది అండ్ బ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఎండప్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్లాగ్లో కలుసుకోవచ్చు.